మదనపల్ల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని రక్తనిధి కేంద్రంలో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కె లక్ష్మీప్రసాద్ రెడ్డి తెలియజేశారు. గతంలో రక్తనిధి కేంద్రంలో 200 నుండి 250 యూనిట్ల వరకు స్టాక్ ఉండేదని, అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం నుండి దాతలెవరూ ముందుకు రాకపోవడంతో నిల్వ శాతం భారీగా తగ్గిందని అన్నారు. మనం కొంచెం క్యాంప్ స్టార్టింగ్లో ఏప్రిల్ మేము కండక్ట్ చేయలేకపోయాము, ఎక్కువ క్రౌడ్ ఉండకూడదు కాబట్టి. ప్రజెంట్ మన దగ్గర కొంచెం బ్లడ్ బ్యాంక్లో స్టాక్ తక్కువగానే ఉంది. రీసెంట్గా మేము చిన్న క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మనం 18 నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు బ్లడ్ తీసుకుంటాము. అలాగే వెయిట్ 45 అబౌ ఉండాలి. అలాగే హెచ్బి చేసినప్పుడు 12.5 అబౌ ఉన్న వాళ్ళనే మనం తీసుకుంటాము. అలాగే మనం కొంచెం క్వశ్చనీర్ ఉంటుంది, ఆ క్వశ్చనీర్ అంతా అడిగేసి కరెక్ట్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే మనం డోనర్గా యాక్సెప్ట్ చేస్తాము. సో మేము డోనర్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత మా బ్లడ్ బ్యాంక్లో స్క్రీనింగ్ టెస్ట్లన్నీ మన దగ్గర చేస్తాము. ఆ స్క్రీనింగ్ టెస్ట్లు ఏం చేస్తుంటే హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, మలేరియా, సిఫిలిస్ ఇవన్నీ స్క్రీన్ చేసిన తర్వాత స్క్రీన్ అయిన బ్లడ్స్ మాత్రమే మన బ్లడ్ బ్యాంక్లోను, మన బ్లడ్ బ్యాంక్ అనుగుణంగా 5 స్టోరేజ్ సెంటర్స్ ఉన్నాయి. పీలేరు, కొన్నూరు, తర్వాత పీకోట, కుప్పము, పలమనేరి వంటి ఉన్నాయి. వాటికి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మన హాస్పిటల్కి గర్భిణీ స్త్రీలు అధిక రక్తహీనతతో వస్తున్నారు. అలాగే యాక్సిడెంట్ టైంలో ఎక్కువ రక్తస్రావం అయిన వాళ్ళకి మనం బ్లడ్ యూజ్ చేయడం జరుగుతుంది. గత 2 వీక్స్ నుంచి స్టూడెంట్స్ కూడా లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లలో మళ్ళీ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. మనం కూడా కోవిడ్ నిబంధనల దృష్ట్యా దృష్టిలో ఉంచుకొని మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే మీరు ఆ ఫంక్షన్లో ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రక్తదానం చేయండి, ప్రాణదాతలకండి.